రాయచోట్లు మా నాయకురాలు భువనేశ్వరమ్మ అలాగే మా నాయకుడు లోకేష్ బాబు ఇచ్చిన పిలుపు మేరకు 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకము ఈ రోజు చట్టం అనేది లేకుండా పోవడము అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడము వీటికి అన్నిటికీ కలిపి ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది ఈ జగన్ ప్రభుత్వం ఈ రోజు రోడ్లల్లో కూడా నిరసన చేయలేని పరిస్థితిని తీసుకొచ్చినారు 30 పోలీస్ యాక్ట్ అంటారు 144 సెక్షన్ అంటారు కేసులు అంటారు సాధారణ ప్రజలందర్ని భయపడించుకున్నారు ఆఖరికి తెలుగుదేశం పార్టీ అధినేతనే టార్గెట్ చేసి చెయ్యని నేరానికి ఈ రోజు ఆయన 35 రోజులుగా శిక్ష అనుభవిస్తున్నాడు చేసిన నేరం ఏదో చెప్పండి అయ్యా అంటే చెప్పే దమ్ము ధైర్యము ఈ రాష్ట్రంలో ఉండే అధికారంలో ఉండే జగన్ మోహన్ రెడ్డికి గాని ఆయన ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఆయన రాయించిన స్క్రిప్ట్ చదువుతున్నారే తప్పనిచ్చి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ఏందో నిరూపించండి అంటే నిరూపించలేని పరిస్థితులు ఏర్పడినాయి దానికి నిరసనగానే ఈరోజు మా అంతకు మేము స్వయంగా ఈరోజు చేతులకు బేడీలేసుకొని నిరసన వ్యక్తం చేస్తూ ప్రజల్లో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగమే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది।